పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై నిరసనగా నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాదయాత్రగా ర్యాలీని నిర్వహిస్తూ స్థానిక గడియార స్తంభం వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రోడ్డు మీదే కూర్చున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కొంతమందిని మాత్రమే కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇవ్వడానికి అనుమతి ఇచ్చి కలెక్టర్ ఆఫీసులోనికి పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వీరవల్లి వంశీ, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్, జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ అనిల్ గుప్తా, శ్రీకాంత్, జనసేన వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందు జగన్ వస్తాడని చెప్పి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రోజా గారు చెప్పారు. ఆ గన్నడు పోయిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. ఆడపిల్లల మీద అత్యాచారాలు అడుగడుగునే జరుగుతూనే ఉన్నాయి. ఈ శాంతి భద్రతలు క్షీణించున్న క్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళల మీద అత్యాచారాలు అరికట్టాలని నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నాం. శాంతి భద్రతలు పేరుతో పోలీసులు ఆటంకపరిచారు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారంటే మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్తుంటే అందుకు భిన్నంగా కలెక్టర్ గారు గడపకు వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తల్ని అడ్డుకోవడం అనేది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. జనసేన పార్టీ తరఫున ఆడపిల్లల మీద అత్యాచారాలు అరికట్టాలని చెప్పి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని సామరస్యంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలకు రైతుల ఆత్మహత్యలు నిరసనగా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ప్రశాంతంగా వచ్చే ర్యాలీని డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ సిబ్బందితో దాడి చేసి కొట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పుల పాలు చేసిన ఈ ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ఎప్పుడో వింటుంటాం హిట్లర్ పరిపాలన అని. అదే హిట్లర్ పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో హిట్లర్ పరిపాలన వచ్చింది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని కాపాడాలంటే జనసేన పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. జనసేన పార్టీని గెలిపించండి, జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరచండి.